हैदराबाद धर्ना चौक तीव्र उद्रिक्त वातावरण ने एक पोलीस डिमांड तो बटालियन कांस्टेबल आंदोलन की दिगार धर्ना चौक वेप्त कांस्टेबल अरेस्ट बटालियन कांस्टेबल को मध्य అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కనీసం ధర్నా చేయడానికైనా అనుమతి ఇవ్వాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేయి, ఇన్ఫాక్ట్ సస్పెండ్ చేసిన వారిని, డిస్మిస్ చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటే కానిస్టేబుల్ ఆందోళన చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, వాళ్ళని బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏక్ పోలీస్ డిమాండ్ అమలు చేయాలంటూ వాళ్ళు బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఎటువంటి ఇష్యూ జరిగిందో మనం చూసాం. ఇటు బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఎక్కడ ప్రభుత్వం దిగిరాకపోవడంతో బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. 39 మందిని సస్పెండ్ చేసిన సిచ్యువేషన్ కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. ఇది కరెక్ట్ కాదు అంటూ వాళ్ళు రోడ్లెక్కుతున్న పరిస్థితి. కనీసం తమకు ధర్నా చేయడానికైనా అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళు కోరుతున్నారు. దీంతో ఇటు పోలీసులకు అలాగే బెటాలియన్ కానిస్టేబుల్కి మధ్య ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళని వ్యాన్ లోకి ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు వాళ్ళని వ్యాన్ లోకి ఎక్కిస్తున్నారు. కనీసం మాకు ధర్నా చేయడానికైనా అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఒక్కటే, ఇప్పటికైనా సస్పెండ్ చేసిన వారిని, డిస్మిస్ చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించి వాళ్ళని అరెస్ట్ చేశారు. తమను డిప్యూటీ, ఇన్ఫాక్ట్ తమను ముఖ్యమంత్రి కానీ డీజీపీ కానీ చర్చలకు పిలవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇందిరా పార్క్కి చేరుకునేందుకు అక్కడ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ ధర్నా చౌక్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసారిగా బెటాలియన్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది? ఆల్రెడీ చర్చలకు ఆల్రెడీ డీజీపీ సార్ గారు పిలిచారు. సోరేమాన్ కు రిప్రజెంటేటివ్ మనోడు పోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆపేస్తే అక్కడ రిప్రజెంటేటివ్ ఎవరు? డిఎస్పీ గారు ఒకసారి మాట్లాడు ప్లీజ్. డిఎస్పీ సార్ గారు ఒకసారి మనోను ఏం లేదు. డిమాండ్ అంటే సార్, మేము అసలు ధర్నా చేయడానికి వాస్తవానికి రాలేదు. ఆల్రెడీ 144 సెక్షన్ పెట్టిన తర్వాత ఎవరైనా ధర్నా చేస్తారా? ఒక 144 సెక్షన్ పెట్టినా ధర్నా చేయాలంటే ఎంతో మంది ఉంటారు, 100 మంది ఉంటారు. 100 మంది లేదు, ఆల్రెడీ ఎక్కడ పెట్టాలి అక్కడ ఎవరు అందరు ఆపేసారు. మేము యాక్చువల్లీ ధర్నా చేయడానికి రాలేదు, వేరే పని మీద వచ్చినాం. మేము వేరే పని మీద వచ్చి సార్ వాళ్ళు అనవసరంగా అన్యాయంగా పని మార్చుకున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనోడు ఎయిత్పీ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్, మొన్న డీజీపీ సార్ గారు ఆల్రెడీ మాట్లాడారు మనంతో. మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాల్ వచ్చింది. ఆల్రెడీ డీజీపీ సార్ గారు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది శౌర్యభవన్లో 12 గంటలకు, మీరు రమ్మని కాల్ వచ్చింది. కాల్ వస్తే వీళ్ళు ఫోన్ గుంజుకొని డీఎస్పీ, అసలు మాకు ఏం అవసరం లేదు, దాన్ని మమ్మల్ని పంపించేసి మేము వెళ్ళిపోతాం సార్ దగ్గర. మేడం నేను సింగిల్ ఉన్నా మేడం, సింగిల్ ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చారు. మేడం ఆ పేపర్స్ లో ఏం లేదు మేడం, ఒట్టిదే మేడం, అది ఒట్టిది, ఆ పేపర్ ఒట్టిదే. కాకపోతే నన్ను మీరు డిపార్ట్మెంట్ అని చెప్పేసి లోపడే. నాకు తెలియదు మేడం, నేను నా ఇండివిజువల్ గా నేను ఇక్కడికి వచ్చిన అంతే జస్ట్. మేడం సో ఏదైతే ఈ కానిస్టేబుల్ ధర్నా ఏదైతే ఉందో అది 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ కూడా ముగ్గురికి మించి ఎక్కువగా ఉండద్దు అంటూ కూడా పోలీసులు, అదే విధంగా మొత్తం కూడా ఈ ధర్నా చౌక్ దగ్గర నుంచి సెక్రటరియట్ దగ్గర నుంచి మొత్తం కూడా ఉన్నప్పటికీ కూడా ఒక ముగ్గురు కలిసి ఉండడం చేత వీళ్ళని లోపలికి తీసుకొచ్చారు అంటూ కూడా లోపల ఇప్పుడు కొంతమందిని తీసుకురావడం జరిగింది. అది మనం కూడా విజువల్స్ లో చూసాము ఒకసారి వాళ్ళతో. అసలు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకంటే 144 సెక్షన్ అంటే కనుక అసలు ఎవరు కూడా ధర్నా చేయకూడదు ఎక్కడ కూడా, అంటే నలుగురికి మించి ఎక్కువగా ఉండకూడదు. కానీ మరి వీళ్ళు అంటున్నారు ముగ్గురు మాత్రమే ఉన్నాం, మమ్మల్ని తీసుకొచ్చారు అంటే వీళ్ళు అంటున్నారు. అసలు వీళ్ళ గురించి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. బయటికి పంపిస్తాను చెప్పారు అంటే ఏదైనా ఒక మీకు ఏ పోలీస్ వ్యవస్థ కావాలన్నారు కాబట్టి దాని గురించి మేము కమిటీని వేసి సీఎం సార్ గారికి రిప్రజెంట్ ఇస్తాము. సీఎం సార్ గారు ఎట్లా అంటే అలానే, అంతవరకు మీకు మీరు అనుకున్నది మేము 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఒక దగ్గర ఉద్యోగం చేయాలని మేము కోరుకున్నాం. పిల్లలను ఆలా నిలిచిపెట్టి, మేము పిల్లలు నిలిచిపెట్టి ఉండాలి, భార్య భర్తలు నిలిచిపెట్టి ఉండాలి, అక్కడ ఉండాలి కాబట్టి మాకు ఇది అంత వద్దు సార్. ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఒక దగ్గర ఇస్తే మేము సివిల్లతో సపోర్ట్ ఉండి ఎంత అంటే ఉద్యోగం. మీరు ఏమైనా చేపించుకోరు, 24 చేపించుకోరు, ఏమైనా చేపించుకోరు. మేము చాలా హైదరాబాద్ చాలా బందోబస్తులు చేసినాం. అదే డిఎస్పీ సార్ వాళ్ళు, సిఐ సార్ వాళ్ళు, ఎస్ఐ సార్ వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా మేము చాలాసార్లు డ్యూటీ చేసినాము, ఎన్నోసార్లు డ్యూటీలు చేసినాం మేము.
మేమేదో ఆ వ్యవస్థను మిస్యూజ్ చేయనికి ఇలా ఏ ఇంకోటి మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నా ఏ రాజకీయ పార్టీ ఇలా మా ఎన్నిక లేదు ఎవ్వరు లేరు మా అంతల మేము మా తోటి సహచరులు 39 మంది సస్పెండ్ అయ్యారు 10 మందిని ఈ రోజు ఉద్యోగాలకు తీసేశారు 10 మందిని ఉద్యోగాలకు తీసేశారు అంటే మేము ఎంతో కష్టపడి అహర్నిశలు కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి మేము ఉద్యోగం తెచ్చుకున్నాము मेम सार वाले अटैच उठा सीएसआर वालू डीएसपी सार वालू एसएसआर सार वाले चेते वाले ए ड्यूटी चेता ड्यूटी चेस्तां मेम चेस्तुन्नां मेम ड्यूटी మేడం మాకు జరిగిన అన్యాయానికి మేము ఆల్రెడీ సార్ వారికి ఒకటి మేడం ఒకటి క్లారిటీస్తున్నా ఇంత జరుగుతున్నప్పుడు సీఎం సార్కి ఇదంతా తెలుసు మా పైన ఉన్న ఆఫీసర్ అందరికీ తెలుసు అలాంటప్పుడు డీజీపీ సార్ అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ మీకు ఒక దండాలు పెడుతున్నా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా డిమాండ్ మీరే అన్నారు ఏక్ పోలీస్ చేస్తున్నారు మీకు ఎలక్షన్ల ముందు ఎన్నో సార్ ఏక్ పోలీస్ సీఎం రేవంత్ రెడ్డి గారు 100 సార్లు అన్నారు నేను పోలీస్ కుటుంబం నుంచి వచ్చినా నేను పోలీస్ బాధలు తెలుసు పోలీస్ ఆడపడుచున్నాతో ఇంట్లో వాళ్ళు ఇవన్నీ వాళ్ళే చెప్పారు కదా సీఎం సార్ మేము దాని గురించి కూడా ఏమనలే ఇవన్నీ చెప్పిన సార్ వాళ్ళే కాబట్టి సార్ వాళ్ళని మేము ఒకటే అడిగినాం డిమాండ్ చేసినాం సార్ మాకు ఒక మేము ఒక వ్యవస్థ ప్రభుత్వం దగ్గర కూర్చోని మీరు మాట్లాడుకునే విధానం మేము ఏమంటున్నాం అంటే మేము సార్ సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ మేము చెప్పాము మేడం మమ్మల్ని సీఎం సార్ దగ్గర తీసుకోమని చెప్పాము డీజీపీ సార్ దగ్గర తీసుకోవాలని ఇంతవరకు మేము ఎలా వెళ్తామండి మేము ఎలా వెళ్ళాలి అపాయింట్మెంట్ లేనప్పుడు మేడం మేము ధర్నా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్గైడ్ చేస్తున్నారు మా ఆడవాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు ధర్నా చేశారు మా ఆడవాళ్ళు ఇప్పుడు మేడం నా భార్య రోడ్డు మీదకి వచ్చిందంటే నేను రోడ్డు మీద రావాలా లేకుంటే నా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోవాలా రావాలి కదా భార్య కోసమే కదా ఇంకోటి మీరు ఇప్పుడు మీరు మైక్ పట్టుకొని ఈ జాబ్ చేస్తున్నా అన్నలు కెమెరా పట్టుకొని ఆ జాబ్ చేస్తున్నా జాబ్ ఎందుకు చేస్తున్నారు మీ కుటుంబం మీ అమ్మ నాన్న కోసం కావచ్చు మీ భార్య భర్తల కోసం కావచ్చు మీ పిల్లల కోసం కావచ్చు మేము కూడా మా భార్య రోడ్డు మీదకి వచ్చిందంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని మేము బయటికి రావాలా మేడం మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి గారు డీజీపీ జితేందర్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఒకసారి పిలవాలి పిలిచి మమ్మల్ని చర్చలు బెడాల నుంచి ఇద్దరు పిలిచి అసలు మీ బాధలు ఏమున్నాయి ఎందుకు మీరు అసలు మేము ఏం శాంతియుతంగానే ఏడ మిస్యూజ్ చేయలే ఒక అద్దాల వల్ల కొట్టలే ఎవరిని కొట్టలే ఎవరిని తిట్టలే అసలు కక్షపూర్తంగా మాట్లాడలే విద్వేషంగా రాజకీయ రెచ్చగొట్టలే మా వెనక ఎలాంటి రాజకీయ శక్తులు కూడా లేవు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్లస్ డీజీపీ మహేందర్ రెడ్డి డీజీపీ జితేందర్ రెడ్డి గారికి ఒకటే విన్నపం దయచేసి మమ్మల్ని విలువండి అసలు మా బాధలు ఏంటో తెలుసుకోండి మేడం నేను అన్ని వ్యక్తి ఆమె యాక్షన్ తీసుకుంటే నన్ను రిమూవ్ సర్వీస్ చేస్తారు మీరు నెలకు 30,000 ఇచ్చి సాత్తా అంటే మీరు అందరూ 10,000 ఇచ్చి సాత్తా అంటే మీరు 10,000 ఇచ్చి సాత్తా అంటే నేను వచ్చి చెప్పగలుగుతా నో ప్రాబ్లం మేడం మేడం నేను ఇంత కెమెరాలకు ఇంత ఫేస్ చూపిస్తున్నా అంటే ధైర్యంగా చెప్తున్నా ధైర్యంగా చెప్తలేనంట చెప్తున్నా కదా ఆ తోటి వాళ్ళకు న్యాయం జరగాలి కదా మేడం న్యాయం జరగకుంటే ఎలా అదే అంటున్నాం మేడం ఇవన్నీ ఏం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు డీజీపీ దినేష్ మన జితేందర్ రెడ్డి గారు వాళ్ళను మా ఉన్న ఆఫీసర్స్ మిస్గైడ్ చేస్తున్నారు ఆఫీసర్ తోటి మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది ఏదైతే 144 సెక్షన్ ఉందో దానికి విరుద్ధంగా ఎవరైనా సరే ప్రవర్తించినా వారిని వెంటనే ఈ విధంగా ఈ వెహికల్ లో అయితే బంధించడం జరుగుతుంది ఇప్పటికీ లోపల నలుగురిని అయితే బంధించడం జరిగింది అయితే వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం కనుక చూసుకుంటే మేము 144 సెక్షన్ ని విరుద్ధంగా అయితే లేము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే మేము కేవలం వేరే పని మీద మాట్లాడుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము ఆ సమయంలో వాళ్ళు ఈ విధంగా చేశారంటూ కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అయితే ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే అన్ని మాకు అంటే ఎక్కడ వివిధ ప్రాంతాలకి వివిధ జిల్లాలకి పంపిస్తూ ఉన్నారు ఆ విధంగా మేము ఎలా వెళ్తామో మా ఫ్యామిలీని వదిలిపెట్టి మేము వెళ్ళడం ఇప్పటికే చాలా వరకు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అసలు ధర్నా కూడా మేము మా ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో వాళ్ళు మాత్రమే మొదలుపెట్టారు తప్ప మేము కాదు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూడొచ్చు లోపల ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా మనకి క్లియర్ కట్గా కూడా తెలుస్తుంది అంతా కూడా ఒకసారి వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళని ఎందుకు లోపల ఉంచారు ఏంటనేది ఇక్కడ పక్కనే ఉన్నాము మేము ఎలాంటి ధర్నా చేయలేదు ఒక దగ్గర ఉంటే పట్టుకొని వచ్చి ఫోన్లు గుంజుకొని మా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఒక్కరే ఉన్నాము ఒక్కరుంటే పట్టుకున్నారు ముగ్గురు మించి కాదు ఒక్కరే ఉన్నాం ఒక్కరుంటే పట్టుకొని వచ్చి ఫోన్లు గుంజుకొని మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏం డిమాండ్ లేదు మన సస్పెండ్ చేసిన వాళ్ళు ఎంబడినే విధుల్లోకి తీసుకోవాలి మావాళ్ళని ఏక్ పోలీస్ చేయాలి అంతే మాది మొన్న 36 మంది చేసారు ఈ రోజు 10 మంది చేసారు మొత్తం ఎంబడినే తీసేసుకో డ్యూటీలకి తీసేసుకోవాలి లేదు లేదు అమలు కూడా చేస్తారు త్వరలోనే ఏది అది ఏక్ పోలీస్ చేయాలి అంతే ఈ బిడ్డల వ్యవస్థ తీసేయాలా కమాండెంట్ పాలన తీసేయాలా ఏక్ పోలీస్ చేయాలా
మొత్తం ఒక 5 6 మెంబర్స్ ఉన్నాము అంటే మామూలుగా చూస్తుంటే ఇక్కడ మొత్తం కూడా ఎక్కడ ఎక్కడ ధర్నా చేయకుండా మేము ధర్నా చేయలేదు మేము ధర్నా చేయలేదు ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తే అదొకటి మేము ధర్నా చేయలేదు ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది మేము ధర్నా చేయలేదు కేవలం ఇక్కడికి వేరే పని మీద వచ్చాం అది కూడా ఒక్కరు ఉన్నా కూడా వీళ్ళ లోపల వేస్తున్నారు అదే విధంగా నలుగురు లేకపోయినా అంటే ముగ్గురు వేరే పని మీద వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ఈ రోజు దాదాపుగా 1500 మంది అయితే ధర్నాకి రావాల్సింది అలాంటిది ఇప్పుడు 144 సెక్షన్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా గనక ఎవరైనా ధర్నా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా పోలీస్ శాఖ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూడొచ్చు ఈ పోలీస్ వ్యాన్స్ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందంటే ఎలాంటి ధర్నా జరగకుండా మొత్తం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ ఉందో చుట్టుపక్కల మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసుల నిఘా అయితే భారీగానే ఉందని చెప్పొచ్చు చూడొచ్చు ఎవరైనా ధర్నా చేస్తే కనుక ఇక్కడ నుంచి చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది లోపల దాదాపుగా 9 మందికి పైగా అయితే వ్యాన్లో వేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఈ విధంగా కనుక వాళ్ళు పెట్టిన నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే కఠినంగా కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం కనుక ఎవరైనా అయితే ఇప్పుడు 30 మంది సస్పెండ్ చేశారో వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి అదేవిధంగా ఏ పోలీస్ అనేది అమల్లోకి రావాలి అంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం ఏ విధంగా ఉంది ఏంటనేది ఇక్కడే కాకుండా సెక్రటరేట్ దగ్గర కూడా భారీ బందోబస్తు అయితే పెట్టడం జరిగింది అదే కాకుండా ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉంటున్నారో అక్కడున్న ఎవరైతే పోలీస్ సెక్యూరిటీ ఉంటున్నారో వాళ్ళని కూడా దాదాపుగా 44 మందిని అయితే ఇక్కడ పెట్టడం ఇప్పుడు చూడొచ్చు లోపల ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ ఉన్నాయి దాదాపుగా 15 వెహికల్స్కి పైగా అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది ఎవరైనా ధర్నా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ చెప్పడం జరిగింది ఇప్పుడు చూడొచ్చు మొత్తం కూడా ఎవరు నలువైపుల నుంచి కూడా ఎవరు నలుగురికి మించి ఎవరు ఉండకుండా అదేవిధంగా ఎవరైతే ఈ కానిస్టేబుల్కి సంబంధించిన కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటాము వాళ్ళు ధర్నా చేసినా చేయకపోయినా వాళ్ళు కేవలం ఇటువైపు వెళ్ళినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళకి క్లియర్గా తెలుస్తుందని చెప్పచ్చు ఎందుకంటే కేవలం ఆయన మాటలు కనుక వింటే మేము ఒక్కరమే ఉన్నాము ఒక్కరున్నా కూడా మమ్మల్ని ఈ విధంగా బంధించారు అంటూ కూడా ఆయన వాపోతున్నారు ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొనిందని చెప్పొచ్చు ఎందుకు అంటే ఏదైతే ఇప్పుడు ధర్నా చేయడానికి దాదాపుగా 1500 మంది రాబోతున్నారో వాళ్ళని రానివ్వకుండా అంటే ఎలాంటి ధర్నా ఇక్కడ జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు ఎక్కడికక్కడ ఇప్పుడు చూడొచ్చు దాదాపుగా 15 వెహికల్స్కి పైగా మొత్తం ఈ ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారి ఈ ఇందిరా పార్క్ ఎక్కడైతే ఉందో చుట్టుపక్కల మొత్తం కూడా పెట్టాయి ఇక్కడ నుంచి మనం అన్నీ చూస్తున్నాం ఇక్కడ అలాగే లోపల కూడా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి లోపల కూడా చూడొచ్చు చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి ఏదైనప్పటికీ ఎవరైతే ఇప్పుడు ధర్నా చేస్తున్నారో ధర్నా చేయబోతున్నారో వాళ్ళు అసలు ఇక్కడికి రాకుండా ఎక్కడికక్కడ కట్టు నిబంధనలు అయితే పెట్టినట్టుగా కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది ఏదైనప్పటికీ ఎవరైనా 144 సెక్షన్ కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ జాఫర్తో రిపోర్ట్ దేవిక హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.